Life is about to change, eh? No more 8 ghante ki neend, no more late night movies, no more parties with friends. Bilkul sahi kaha tumne. Iske future ke liye ab no more holidays, no more shopping aur no more fizool ka kharch. Lekin agar iska future already secured ho to? Really? Daddy bane ho. Devdas nahi. जीना छोड़ दूंगा, हॉलीडेज छोड़ दूंगा। स्मार्ट लोगों की क्लियर है प्रायोरिटी, बाकी सब बाद में। क्यूट वाले मेहमान से पहले LIC। ప్రభుత్వం కాకుండా పార్టీగా పార్టీ ప్రభుత్వం కలగలిపి సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణకు విభజన హామీల నుంచి మొదలుపెట్టి విభజన చట్టంలో ఉన్న హామీల నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా గత 7 ఏళ్ళుగా తెలంగాణ ఏర్పడిన 7 సంవత్సరాల తర్వాత కూడా మరి చాలా హామీలు నెరవేరలేదు. అట్లాగే కొన్నింటి విషయంలో కావాలని తాసారం చేస్తూ వాటిని అడగదొక్కుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా అధినేత కేసీఆర్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తుందనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇటీవల కేంద్ర మంత్రులు వరుసగా మా తెలంగాణకు వలసపక్షంలాగా రావడం, ఆ తర్వాత వారి విమర్శన బాణాలు, ఇవన్నీ రాజకీయంలో సాధ్యమే. కానీ ఎవరైతే మంత్రులు వస్తున్నారో వారు వ్యక్తిగతంగానేమో పార్టీ పరంగా విమర్శిస్తున్నారు కేసీఆర్ని, అధికార పరంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పనులను మెచ్చుకుంటున్నారు. ఉదాహరణకు నీతి ఆయోగ్ మిషన్ భగీరథను సమర్థించడం నుంచి మొదలుకొని ఇవాళ దేశానికే మరి జల యోజన అంటే మంచినీళ్ళు ఇచ్చే పథకాన్ని మరి దాని గుజరాత్ స్ఫూర్తిగా కేసీఆర్ తీసుకున్నారని అంటే మనకు మిషన్ భగీరథ పథకం తెలంగాణను స్ఫూర్తిగా తీసుకున్నారని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ నాయకులు అంటున్నారు. కానీ వ్యక్తిగతంగా వచ్చే కల్లా మళ్ళీ బీజేపీ పార్టీ వైపు మళ్ళీ విమర్శలు చేస్తున్నారు. అదే రకంగా కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినా అధికారికంగా వచ్చినప్పుడు ఒక మాట, పార్టీ పరంగా వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే నోరు మాట్లాడుతుంది నొసలు వెక్కిరిస్తుంది అనే మాట నిజమవుతుంది. ఈ రకంగా చూసుకుంటే మరి వరుసగా కేంద్ర మంత్రులు కేంద్ర బీజేపీ పెద్దలు వచ్చిన సందర్భాల్లో అక్కడ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఒక రకంగా ఉంటుంది, పార్టీ వ్యవహరించే తీరు ఒక రకంగా ఉంటుంది. తెలంగాణలో ఒకరకంగా సర్జికల్ స్ట్రైక్ ప్రారంభమైందా అనే మాటకు నిన్న మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎవరు అడ్డం వచ్చినా కేసీఆర్ జైలు పంపించే తప్పం కొట్టి లేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఒకరకంగా చెప్పాలంటే నిజంగా పంపించదలుచుకుంటే పంపించవచ్చు, కేసీఆర్ అన్నీ మంచి పని చేస్తున్నారని ఎవరు అన్నారు. కానీ ఈ మాటల తూటాలు పేలుతుంటే ఏమవుతుందంటే ప్రజల్లో చులకన అవుతున్నారు పక్కటి పక్క. అంటే గలీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనే మాట నిజమవుతుంది అనిపిస్తుంది. ఇది కాకుండా కూడా ఇంకొకసారి మళ్ళీ మనం బీజేపీ నాయకుల మాటలు ఆలోచన చేస్తే ఈడీ దాడు చేయిస్తాం, సిబిఐ దాడు చేయిస్తాం, మీ ఆట కట్టిస్తాం అంటే ఖచ్చితంగా ఈ పెంపుడు కుక్కల్లాగా వీటిని వాడుకుంటున్నారా ఈ దర్యాప్తు సంస్థలు అనేది. అంటే తోక జాడిస్తే మీ తోక కట్ చేస్తాం అనే మాట వాడుతున్నట్టే లెక్క. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించొద్దు, రాష్ట్రాల ఫెడరలిజాన్ని రక్షించేది లేమేమో, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొంచెం మాట్లాడిన మెసిలినా కూడా మిమ్మల్ని విడిచిపెట్టమనే సంకేతాలు ఇస్తున్నాయంటే ఓ రకంగా చెప్పాలంటే మున్సిపాలిటీల స్థాయికి రాష్ట్ర ప్రభుత్వాలు దిగలు దాచాయా కేంద్ర ప్రభుత్వం గత 7 ఏళ్ళుగా అనిపిస్తున్నాయి. అందుకని ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధంగా కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్నాం కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వాలను తమ దర్యాప్తు సంస్థల ద్వారా మేము ప్రభావితం చేస్తాం అనే మాట ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ మీద కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద సర్జికల్ దాడిగా పేర్కొనవచ్చు. ఇది మంచి పద్ధతి కాదు. అంటే మనది యూనిటరీ ఫెడరల్ రాజ్యాంగంలో ఉన్నాం కనుక ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్న రాజకీయ నాయకులు లాగానే వీళ్ళు కూడా ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలు కూడా మారిపోయి ప్రభుత్వాల్లో ప్రభుత్వం పరంగా వచ్చినప్పుడు ఒక మాట, పార్టీ పరంగా వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. మంచిని మంచి, చెడ్డం చెడ్డ అందాం. ఖచ్చితంగా కేసీఆర్ విధానాల్లో చాలా లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఎండగట్టడం మంచిదే. కానీ అవి కాకుండా వాళ్ళ సర్జికల్ స్ట్రైక్ లాగా చేస్తూ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిపితే ఎవరు సహించరు, అది బీజేపీ కానీ ఇంకెవరైనా కానీ. అందుకని కంటోన్మెంట్ రోడ్లు కానీ లేకుంటే 7 మండలాలు కలిపిన తర్వాత భద్రాచలం దేవుడి భూములు మరి కొన్ని ఊళ్ళల్లో ఉన్నాయి కనుక ఆ ఊళ్ళను కలపడం విషయంలో కానీ, బయ్యారం ఉక్క కర్మాగారం విషయంలో కానీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, జాతీయ రహదారుల మంజూరులో కానీ, నిర్మాణంలో ప్రాధాన్యత కానీ, ఇట్లా మిషన్ భగీరథకు డబ్బులు ఇచ్చే చర్యలు కానీ, అట్లాగే ఏదో ఒక ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం
మరి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే విషయంలో కానీ ఇన్ని రకాలుగా అన్యాయం చేస్తూ మరి ఇవాళ తెలంగాణలో ఓట్ల కోసం బీజేపీ వాళ్ళొస్తే కేవలం మతపరంగా ఓట్లు పడతాయని కానీ తెలంగాణ అభివృద్ధి కాంక్షించే ప్రజలు ఎవరు ఓట్లు వేయాలి సరైనది కాదు కూడా. కనుక అభివృద్ధి చేసుకుంటూనే ప్రభుత్వాలు ఏమున్నా ఇక టీఆర్ఎస్ ఉండొచ్చు లేదా బీజేపీ ప్రభుత్వం రావచ్చు, కానీ తెలంగాణలో అధికారంలో ఎవరున్నా కూడా తాము పైనుంచి తీసుకొచ్చిన నిధులను ఖచ్చితంగా కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి గారు కానీ ఇతర ఇప్పుడు ఇన్ఛార్జి నాయకులు కానీ మళ్ళీ అట్లాగే రాష్ట్ర బీజేపీ నాయకులు కానీ తెలంగాణకు వచ్చే నిధులను తమిళనాడులాగా అంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తీసుకురావాలని మేము ఇది తీసుకొచ్చామని దమ్ముతో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది, చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లేకుండా వచ్చే నిధులు కూడా ఆపేస్తాం, మీ భరతం పడతాం, మిమ్మల్ని జైలుకు పంపిస్తాం, మిమ్మల్ని ఊరుకునేది లేదనంటే ఏమవుతుందంటే ప్రజలు చురుకున పోతారు. నిజంగా పార్టీ పరంగా ఆలోచించకుండా ఉండే వాళ్ళకు కూడా తెలంగాణ అభిమానులు తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వాళ్లకు ఇది కంటగింపుగానే ఉంటే సరైన విధంగా ఉండదు. కనుక బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి. అట్లాగే కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణ పట్ల సవితని ప్రేమ చూపెట్టకుండా ఖచ్చితంగా రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా మనకి ఆదాయ వనరుల్లో కానీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల్లో వాటా ఇచ్చేదాని కానీ దానిలో విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ సహకరించి తెలంగాణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం అభివృద్ధి చేయడంలో సహకరించాలని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం. సరికొత్త ఆకాంక్షలు, ఎన్నెన్నో సంబరాలు, భూ సంపద డెవలపర్స్ మోడల్ టౌన్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్ లాభాల సంతోషాలను ఆహ్వానించండి. భూ సంపద డెవలపర్స్, తరగని ఆస్తి, జరగని నమ్మకం.